good Telugu class. All of you take your Telugu textbook and open page number 49. अरे 48 ले चुनना. 48 చూడండి. కొన్నాళ్ళనాడు జాగ్రత్త పడిన ఇంతకు రెట్టింపు చిత్రాలనే మిగిలి ఉండేవేమో. కొన్నాళ్ళనాడు అంటే అంతకు పూర్వం, అంటే శిథిలం, ఇప్పుడు శిథిలమైపోయి దీనికంటే పూర్వం ముందే చూసి ఉంటే, జాగ్రత్త పడి ఉంటే ఇంతకు రెట్టింపు చిత్రాలు ఇంకా మిగిలి ఉండేవి, ఇప్పుడు ఉన్న వాటికంటే రెట్టింపు చిత్రాలు మిగిలి ఉండేవి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చెప్పారు కవిగా చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకోగా వాటిలో చాలా భాగం 1866లో లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధమైపోయాయి. అయితే కొన్నేళ్ల క్రితం ఏంటంటే మేజర్ గిల్ గారు ఎన్నో చిత్రాలని ఆయన చాలా కష్టపడి ఎన్నో చిత్రాలను కాపీ చేసుకుంటే వాటిలో చాలా భాగం ఏమైనా అంటే 1866లో లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏమైంది అంటే ఆ చిత్రాలన్నీ కూడా కాలిపోయినాయి అన్నమాట. ఇలా కొన్ని కొన్ని అలా మిగిలినాయి. ఇలా దగ్ధం కాగా మిగిలిన వాటికి జాన్ గ్రిఫిల్క్ కాపీలు ఎత్తగా ఆ కాపీల్లో సగ భాగం సౌత్ కెన్సింగ్టన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బూడిద పాలైనాయి. అయితే ఇలా కొన్ని కాలిపోగా మిగిలిన ఉంటే వాటిని ఏం చేశారంటే జాన్ గ్రిఫిల్క్ ఆ కాపీలను ఏం చేశారంటే సగభాగం సౌత్ కెన్సింగ్టన్లో పెట్టడం జరిగింది. మళ్ళీ అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగి మొత్తం అక్కడ ఉన్న వాటివన్నీ అన్నీ కూడా బూడిదైపోయినాయి. మేజర్ గిల్ కాపీ చేసిన నాటికి ఇప్పటికంటే కనీసం రెట్టింపు చిత్రాలు ఉండి ఉండాలి. అయితే మేజర్ గిల్ కాపీ చేసినప్పుడు ఇప్పుడున్న చిత్రాల కంటే రెట్టింపు చిత్రాలు, వీటికి రెట్టింపు చిత్రాలు ఉండేవాట. ఇప్పుడు అన్ని చిత్రాలు లేవు సరికదా, వాటికి వాటి కాపీలైనా లోకానికి దక్కకుండా పోయాయి. ఇప్పుడైతే అప్పుడు ఉన్నటువంటి ఇన్ని కొన్ని చిత్రాలు కూడా లేకుండా ఇప్పుడున్న అన్ని చిత్రాలు లేవు సరికదా, అంటే ఇప్పుడు అన్ని చిత్రాలు లేవు కానీ వాటి కాపీలు లోకానికి దక్కకుండా పోయినాయి. దగ్ధమైపోయినాయి కదా, చాలా కొన్ని పాడైపోయినాయి వాళ్ళు దానివల్ల. ఈనాడు మిగిలిన చిత్రాలు మొత్తంలో 1-2 వంతులు మాత్రమే అయినప్పటికీ అవే ఒక విశాల ప్రపంచాన్ని దాని ఆశా నిరాశలతో, రాగ విరాగాలతో, ప్రేమ విద్వేషాలతో, సంతోష విషాదాలతో కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి. అయితే ఇప్పుడు చిత్రాలు మొత్తంలో 1-2 వంతులు ఉన్నాయంట, మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే ఆ చిత్రాలే ఒక విశాల ప్రపంచాన్ని ఏర్పరిచే విధంగా, అలాగే దాని ఆశా నిరాశలు, ఆశా నిరాశలు అంటే ఆశ ఉండడం, ఆశ లేకపోవడం, అలాగే రాగ విరాగాలు అంటే రాగము అనురాగం లేకపోవడం, ప్రేమ విద్వేషాలు, ప్రేమ ద్వేషము, సంతోషము, దుఃఖము, ఇలా ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్లుగా మనకి చూపుతున్నాయి. ఇక ఇన్ని చిత్రాలు ఇక అన్ని చిత్రాలు మిగిలి ఉంటే అజంతా గుహలను చూడడానికి 2 కళ్ళు చాలేవి కావేమో. అయితే పూర్వం ఉన్న చిత్రాలన్నీ కూడా ఇప్పుడు ఉంటే నిజంగా మన 2 కళ్ళు సరిపోవేమో అని ఇక్కడ ఆశ్చర్యంగా చెప్తున్నారు మన రచయిత గారు. అజంతా చిత్రాల్లో అధిక భాగం జాతక కథలే. అయితే అజంతా చిత్రాల్లో ఎక్కువ భాగం ఏంటంటే జాతక కథలు. అయితే జాతక కథలు ఏంటంటే సిద్ధార్థుడి యొక్క పూర్వపు జన్మలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఇందులో రాయడం జరిగింది. అందుకే జాతక కథలు అని చెప్తూ ఉంటారు. సిద్ధార్థుడు జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని 100 జన్మలు ఎత్తినాడని బౌద్ధ మతస్థుల నమ్మకం. ఎస్, అదే సిద్ధార్థుడుగా జన్మించక ముందు సిద్ధార్థుడు అంటే ఎవరు, గౌతమ బుద్ధుడు అంటే మొదట గౌతమ బుద్ధుడి యొక్క మొదట బాల్యంలో ఉన్నటువంటి పేరు ఏంటంటే సిద్ధార్థుడు. సిద్ధార్థుడు తర్వాత ఆయనకి గౌతమ బుద్ధుడు అని పేరు వచ్చింది. అయితే సిద్ధార్థుడు జన్మించడానికి పూర్వం ఏంటంటే కొన్ని 100 జన్మలు సిద్ధార్థుడిగా జన్మించడానికి పూర్వమే కొన్ని 100 జన్మలు గౌతమ బుద్ధుడు కొన్ని 100 జన్మలు ఎత్తాడట. అయితే అని ఎవరి యొక్క నమ్మకం, బౌద్ధ మతస్థుల యొక్క నమ్మకం. పూర్వజన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. జాతక కథలు అంటే ఏంటంటే పూర్వజన్మలో బుద్ధుని యొక్క జీవిత చరిత్ర అన్నీ కూడా ఈ జాతక కథలో అవే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. అలాగే ఈయన ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి మానవ జన్మ మాత్రమే కాదట, పక్షిరాజు కానీ గజేంద్రుడిగా ఇంకా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తడం జరిగింది. అయితే
ఎత్తినట్లుగా ఈ జాతక కథలు మనకి పేర్కొంటున్నాయన్నమాట. ఇలా పక్షిరాజుగా గజేంద్రుడుగా మొదలైనటువంటి జన్మలు ఎత్తినట్లు మన ఈ జాతక కథలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ వివిధ జన్మల్లో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాల్లో చూడవచ్చు. అయితే ఇలాంటి వివిధ జన్మల్లో ఆయన ఎత్తినటువంటి వివిధ జన్మల్లో కొన్నింటికి సంబంధించినటువంటి కొన్ని ఘట్టాలని అక్కడ అంటే కొన్ని సన్నివేశాలు ఘట్టాలని అజంతా చిత్రాల్లో మనం చూడవచ్చు. అజంతా చిత్రాల్లో అక్కడ చిత్రించడం జరిగింది. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. అయితే అజంతా గుహల్లో ఉన్నటువంటి చిత్రాలన్నీ కూడా జాతక కథలు ఒకటే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివి కూడా ఎన్నో ఉన్నాయి. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనటువంటి కథలు ఎన్నో ఈ అజంతా గుహల్లో ఉండడం జరిగింది. ఇంతేకాదు, బెలితిగా కాస్త చోటు కనబడితే చాలు, దానిలో ఏ ఆకునో ఏ రెమ్మనో ఏ పువ్వునో చిత్రించి వేసేశారు. ఇదే కాకుండా ఏమైనా చిత్రాలు గీయ కొంచెం ప్లేస్లో అవి స్థలం మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ మిగిలిపోయినప్పుడు ఆకునో పువ్వునో రెమ్మనో వేటినో ఏదో దాన్ని చిత్రించేసేవారనమాట. అది ఇది కాకపోతే ఒకవేళ ఆ పువ్వులు రెమ్మలు ఇవి కొమ్మలు వేయడానికి ప్లేస్ చోటు లేకపోతే ఆ కళా తపస్సులు ఏం చేసేవారంటే తమ యొక్క కుంచెతోటి ఇటొక గీతను అటొక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి చేశారు. అయితే ఇటొక గీతనే ఇక్కడ గీసేసేవారనమాట. గీసి సౌందర్య సృష్టి అంటే అందాన్ని సృష్టించేవారనమాట. కళా తపస్సులు అంటే ఉత్తమ కళాకారులు. కళా తపస్సులు అంటే ఎవరు? ఉత్తమ కళాకారులు. అయితే ఉత్తమ కళాకారులు గీతను అటొక గీత ఇటొక గీత గీడు ఇక సౌందర్య సృష్టి చేశారంటే అందాన్ని సృష్టింపజేశారనమాట. ఉత్తమ కళా తపస్సులు అంటే ఉత్తమ కళ. ఈ ఉత్తమ కళాకారులు అందరూ కూడా తమ యొక్క కుంచెతోటి చక్కగా ఈ గీతలు గీసి సౌందర్యాన్ని సృష్టించారు, అందాన్ని సృష్టించారు. అజంతా గుహల నిర్మాణం క్రీస్తు శకం ప్రథమ శతాబ్దిలో ప్రారంభమైనట్లు 7వ శతాబ్ది మధ్య భాగం నాటికి సమాప్తి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అయితే ఈ అజంతా గుహల యొక్క నిర్మాణం ఎప్పటి నుంచి మొదలైందంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ప్రారంభమైందట. 7వ శతాబ్ది మధ్య భాగం నాటికి ఇవి సమాప్తి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అయితే 7 శతాబ్దం అంటే మొత్తం 7 సంవత్సరాల నుంచి వాటిని నిర్మించడం జరుగుతుందన్నమాట. అయితే ఇంచుమించు 7 శతాబ్దాల పాటు కొనసాగిన అజంతా గుహల అలంకరణలో చివరి 200 సంవత్సరాల్లో జరిగిన కృషి సర్వోత్తమమైనది. అయితే 7 శతాబ్దాల నుంచి దీన్ని నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే 7 శతాబ్దాలు అంటే 700 శతాబ్దాలని ఈ అలంకరణలో చివరి 200 సంవత్సరాల్లో జరిగినటువంటి కృషి సర్వోత్తమమైనది, బాగా అన్నింటిలోనూ శ్రేష్టమైనది. సర్వోత్తరం అంటే సర్వ ఉత్తమమైనది అంటే సర్వ ప్లస్ ఉత్తమమైనది అంటే అన్నింటిలో ఉత్తమమైనది అంటే శ్రేష్టమైనది. కళాభిజ్ఞులు అంటే కళల్లో నేర్పరులు, అంటే కళల్లో నేర్పరులు పలుకుతున్నారు, అంటే కళల్లో ఆరితేరినటువంటి వారు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఫెర్గుసన్ తీర్పు ప్రకారం 14వ శతాబ్దిలో ఫైజాల్ ఆర్కన్యాజా ఇటలీలో తలయెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటి రాగలను యూరప్లో లేవు. అయితే ఫెర్గుసన్ తీర్పు ప్రకారం 14వ శతాబ్దంలో ఫైజాలు ఆర్కన్యాజాలు ఇటలీలో తలయెత్తడానికి ముందు సాటి రాగలిగినవి యూరప్లో లేవు. యూరప్లో అజంతా చిత్రాలకు మించి ఎక్కడా కూడా ఇలాంటి చిత్రాలు లేవు, దానికి సాటి ఏది లేదని ఇక్కడ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ చిల్డ్రన్. సారీ, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఇప్పుడు ఈరోజు ఇదంతా పేజ్ అంతా అయింది కదా, ఈ పేజ్లోంచి ఒక 15 బిట్స్ తయారు చేయండి, బ్లాంక్స్ 15 బ్లాంక్స్ మీరే తయారు చేసి నాకు సెండ్ చేయండి. ఇది రైటింగ్ వర్క్. మీకు రీడింగ్ వర్క్ వచ్చేసి శ్రీశ్రీ గారు యొక్క కౌపరిచయం రాసి నాకు చూడకుండా చదివి చేసి నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎన్